నెల్లూరు జిల్లాలోని తడ మండలం కార్జేత గ్రామ చెరువులో 29 విదేశీ పక్షులు మృతి చెంది ఉండటం కలకలం రేపింది. చెరువులోని విషపూరిత చేపలను తినడం వల్లే చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. విదేశీయ పక్షులకు స్వర్గధామంగా పేర్కొన్న పులికాట్ సరస్సులో ఆహారం వేటకు వచ్చే విదేశీయ విహంగాలు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లోని నీటి గుంటల్లో, చెరువుల్లో చేపలను కూడా వేటాడి ఆహారంగా తింటుంటాయి. ఈ నేపథ్యంలోనే తడా మండలం కరిజాత గ్రామంలో చేపలను తిన్న పెలికాన్ పక్షులు 29 మృతి చెంది నీటిలో తేలుతుండడం గ్రామస్తులు గమనించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు వాటిని పరిశీలించడం జరిగింది. చెరువులోని నీరు కలుషితమై అందులోని చేపలు కూడా విషపూరితంగా మారడం వల్ల చేపలను తిన్న ఈ పక్షులు చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ పక్షులు ఆసియా దేశాల నుండి ప్రతి ఏటా అక్టోబర్ నెలలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంటాయి. ఇలా వచ్చే పక్షుల్లో ప్రధానమైనవి ఈ పెలికాన్ పక్షులు. 29 ఒకేసారి చనిపోవడం ప్రకృతి ప్రేమికులను కలిచివేసింది. సోమవారం ఈ పక్షులకు పోస్ట్ మార్టం చేయించడానికి ప్రత్యేక వెటర్నరీ డాక్టర్లు రావడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ అధికారులు కూడా ఈ చెరువును పరిశీలించి అందులోని నీటిని పరీక్షలకు పంపడం జరిగింది. ఇంత భారీ సంఖ్యలో ఇక్కడ విదేశీయ విహంగాలు చనిపోవడం ఇదే ప్రథమం అని చెప్పాలి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ చెరువులోకి కలుషిత నెర్రి కాలువ నీరు రావడం వల్ల అవి తిన్న పక్షులు చనిపోవడం జరిగిందని, పట్టణంలోని డ్రైనేజీ కలుషిత నీరు నెర్రి కాలువలోకి చేరడం అపాయకరంగా మారిందని ఆయన అన్నారు. నెర్రి కాలువ నుంచి ఫీడ్ వస్తుంది, వాటర్ ఫీడ్ అవుతుంటుంది. ఇక్కడ వాటర్ తక్కువనే అనేసి మధ్య 4-5 డేస్ బ్యాక్ కొంచెం సైక్లోన్ వచ్చే టైంలో కొంచెం వర్షం పడినప్పుడు నెర్రి కాలువ నుంచి వాటర్ ఇక్కడికి వచ్చాయి. ఆ వచ్చినప్పుడు టౌన్లో ఉన్న సీవేజ్ వాటర్ కూడా కాలువ మరీ వచ్చేసాయి. వచ్చేయడం వల్ల సీవేజ్ వాటర్లో ఉన్న ఆ సీవేజ్ కానీ ఇంకా టౌన్ వేస్ట్ అవన్నీ, దానివల్ల ఆక్సిజన్ డిమాండ్ తగ్గి ఇంకా సీవేజ్లో ఉన్న ఏమైనా ఇతర కంటామినేషన్ అవన్నీ వల్ల ఫిషెస్ చనిపోయింది. ఫస్ట్ ఫిషెస్ చనిపోవడం వల్ల చనిపోయిన ఫిషెస్ ఈ పక్షులు ఏంటంటే పెలికాన్స్ అన్ని చనిపోయిందంటే పెలికాన్స్ అనుకుంటున్నాయి. పెలికాన్స్ చనిపోయాయి. ఈ పెలికాన్స్ అనేవి ఏంటంటే ఈ వలస పక్షులు. ఇవి చేపలు కనపడతానే అన్ని చెరువులు తిరుగుతుంటాయి. తిరుగుతూ చేపలు చనిపోయిన చేపలు తేలితే కనపడ్డానికి వెంటనే వచ్చేసి తిన్నాను, ట్రై చేసి తినేసాను. చేపలతో పాటు ఇవి నీళ్ళు మింగుతాయి అన్నమాట. ఆ సీవేజ్ వాటర్ కూడా మింగేసేసరికి ఫ్రెష్గా వచ్చిన సీవేజ్ వాటర్ అది కంటామినేషన్ వల్ల తుంటనే చనిపోయాయండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ వర్షాలు లేవు, ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు. కానీ ఆ ఫస్ట్ టైం వచ్చిన సీవేజ్ వాటర్ 2-3 డేస్ 4 డేస్ బ్యాక్ వచ్చిన సీవేజ్ వాటర్ ఫ్రెష్ వాటర్ వల్ల ఇప్పుడు చెరువులో వాటర్లో కలిసిపోయింది కాబట్టి డైల్యూషన్ అయిపోయింది సీవేజ్ వాటర్. ఇప్పుడు అంతగా పెద్ద ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఫస్ట్లో కంటామినేషన్గా కాన్సన్ట్రేషన్గా వస్తున్నప్పుడే ఎంట్రీలోనే చేపలు వచ్చి చనిపోవడం వల్ల దాన్ని ఇవి తినేసి దాంతోపాటు సీవేజ్ వాటర్ కంటామినేషన్ వాటర్ కూడా తాగేసి ఇవి పక్కకు చనిపోయినాయండి. వీటికి సొల్యూషన్ ఏంటంటే మన సూళ్ళూరుపేట టౌన్ నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా సీవేజ్ వేస్ట్ కానీ టౌన్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా నెర్రి కాలువకి రాకోకుండా ఎక్కడైనా వాటర్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టేసి ఎక్కడన్నా ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఉన్న వేస్ట్ వాటర్ వదిలితే బాగుంటాయి. లేకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మత్స్య సంపద దెబ్బతింటుంటుంది, అలాగే పక్షులు కూడా ఇబ్బంది అవుతూ వస్తుంటాయి. కాబట్టి నేను అదే మున్సిపల్ కమిషనర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే